కరెంట్ అఫైర్స్. January 25th, దట్ ఈస్ టుడే, ఈజ్ నేషనల్ ఓటర్స్ డే. January 25th అంటే ఈరోజున జాతీయ ఓటరు దినోత్సవం. మనందరికి తెలుసు, డెమోక్రసీలో ఓటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. Article 326 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాన్సైజ్. వయోజన ఓటు హక్కు గురించి Article 326 డీల్ చేస్తుంది. ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రేస్, రిలీజియన్, కాస్ట్, క్రీడ్ అండ్ సెక్స్, హూ ఈజ్ అబౌవ్ 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ షెల్ హ్యావ్ ద రైట్ టు ఓట్. ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రేస్, రిలీజియన్, కాస్ట్, క్రీడ్ అండ్ సెక్స్, హూ ఈజ్ అబౌవ్ 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ షెల్ హ్యావ్ ద రైట్ టు ఓట్. ప్రతి భారతీయ పౌరుడు కుల, మత, ప్రాంత, లింగ ఏ వివక్ష లేకుండా 18 ఏళ్ళు పైబడితే వాళ్ళకి ఓటు హక్కు ఉంటుందండి. వీఆర్ సెలబ్రేటింగ్ నేషనల్ ఓటర్స్ డే సిన్స్ 2011 అక్రాస్ ద కంట్రీ. ఈ January 25th ఓటర్స్కి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 25th January 1950 ఏర్పాటైంది. మన ఎన్నికల సంఘం 25th January 1950 ఏర్పాటైంది. 25th January 1950 ఈ సంవత్సరం థీమ్ ఏంటి తెలుసా? మేకింగ్ అవర్ ఓటర్స్ ఎంపవర్డ్, విజిలెంట్, సేఫ్ అండ్ ఇన్ఫార్మ్డ్. మేకింగ్ అవర్ ఓటర్స్ ఎంపవర్డ్, విజిలెంట్, సేఫ్ అండ్ ఇన్ఫార్మ్డ్ ఈ సంవత్సరం థీమ్. మీరు ఎప్పుడైనా గొప్ప గొప్ప ఇన్స్టిట్యూషన్స్ ఫౌండింగ్ డేస్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సుప్రీంకోర్ట్ 26 జనవరి 1950, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 25 జనవరి 1950 ఇలాంటివి. తర్వాత ఈ రోజున ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవార్డ్స్ ఇస్తారు, జాతీయ అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్ ఫర్ బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్, నేషనల్ అవార్డ్స్ ఫర్ బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్. అండ్ ఈరోజు ఇంకొక స్పెషాలిటీ ఉంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు వెబ్ రేడియో ఒకటి లాంచ్ చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు వెబ్ రేడియో ఒకటి లాంచ్ చేస్తున్నారు, హెలో ఓటర్స్. హెలో ఓటర్స్ దీనిలో ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వస్తాయన్నమాట. వెబ్ రేడియో ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎవరు ఇనాగ్రేట్ చేస్తున్నారంటే ప్రెసిడెంట్. హెలో ఓటర్స్ అనే వెబ్ రేడియో ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు లాంచ్ చేయబోతున్నారు. లాంచ్ చేసే వ్యక్తి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అండ్ ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో ఒక లింక్ ద్వారా ప్రసారం అవుతుంది. దిస్ విల్ బి యాక్సెసిబుల్ త్రూ ఎ లింక్ ఫ్రమ్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్. సో వెబ్ రేడియో హెలో ఓటర్స్, వెబ్ రేడియో హెలో ఓటర్స్, ఇది ఇంపార్టెంట్ న్యూస్ అన్నమాట ఈరోజు. తర్వాత January 24 అంటే నిన్న ఇంటర్నేషనల్ డే ఫర్ ఎడ్యుకేషన్, అంతర్జాతీయ విద్యా దినోత్సవం, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. January 24 ఇంటర్నేషనల్ డే ఫర్ ఎడ్యుకేషన్. అదే నిన్న అంటే January 24 ఇండియాలో నేషనల్ గర్ల్ చైల్డ్ డే, జాతీయ బాలికల దినోత్సవం. ఆ రోజున నేషనల్ గర్ల్ చైల్డ్ ఎందుకు జరుపుతారు తెలుసా? ఇందిరాగాంధీ మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ మొదటిసారిగా ఆఫీస్లోకి అడుగుపెట్టిన రోజు, అంటే ఒక మహిళ భారతదేశంలో ప్రధానిగా అడుగుపెట్టిన రోజు అన్నమాట. బాలికల వివక్ష వ్యతిరేకంగా జెండర్ ఈక్వాలిటీ ప్రమోట్ చేసే సదుద్దేశంతో నేషనల్ గర్ల్ చైల్డ్ డే ప్రతి సంవత్సరం జనవరి 24 సెలబ్రేట్ చేస్తారు.
దాని డేట్స్ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే 24th గర్ల్ చైల్డ్ డే, 25th ఓటర్స్ డే, 26th రిపబ్లిక్ డే, ఇలా ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. అకార్డింగ్ టు ద రీసెంట్ పబ్లికేషన్ ఆఫ్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ద ఇండియన్ సుందర్బన్స్ విచ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అకార్డింగ్ టు ద రీసెంట్ పబ్లికేషన్ ఆఫ్ ZSI జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ద ఇండియన్ సుందర్బన్స్ విచ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, మన వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో సుందర్బన్స్ అనే అడవులు ఉంటాయి, అక్కడ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ దాని మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అవి అంటే సముద్ర తీరంలో కూడా సాల్ట్ రెసిస్టెన్స్ ట్రీ గ్రో అవుద్దన్నమాట, అంటే ఉప్పు నీటికి తట్టుకుని బయోడైవర్సిటీ అక్కడ ఉంటుంది, ఎందుకంటే సముద్ర తీరంలో ఉప్పు నీటికి తట్టుకొని ఉప్పు నీరు ఉంటుంది, ఉప్పు ప్రాంతం ఉంటుంది అన్నమాట, దాన్ని తట్టుకుని సాల్ట్ రెసిస్టెంట్ అన్నమాట. సో న్యూ కొత్త న్యూస్ వచ్చింది ఈ పబ్లికేషన్లో, సుందర్బన్స్ విచ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇన్ ద వరల్డ్ ఈజ్ నౌ హోమ్ ఫర్ 428 స్పీసీస్ ఆఫ్ బర్డ్స్, ఇట్ ఈస్ నౌ హోమ్ ఫర్ 428 స్పీసీస్ ఆఫ్ బర్డ్స్, 428 రకాల పక్షుల వెరైటీస్ దీనిలో ఉంటాయన్నమాట. అయితే కొన్ని అయితే అంట కేవలం ఆ ప్రాంతంలోనే ఉంటాయి, ఇంకెక్కడ దొరకవు ప్రపంచంలో. ఉదాహరణకి మాస్క్డ్ ఫిన్ ఫూట్, MASKED మాస్క్డ్ FIN ఫిన్ FOOT మాస్క్డ్ ఫిన్ ఫూట్ అనే పక్షి, తర్వాత బఫీ BUFFY బఫీ, ఫిష్ ఓల్ BUFFY బఫీ, FISH ఫిష్ OWL అనే పక్షి, బఫీ ఫిష్ ఓల్ మాస్క్డ్ ఫిన్ ఫూట్ ఇలాంటివన్నీ ఓన్లీ సుందర్బన్స్లోనే కనిపిస్తాయంట. This area is also home to 9 out of 12 species of kingfishers found in the country. 9 out of 12 species of kingfishers found in the country. So ఈ ప్రాంతంలో స్పూన్ బిల్ శాండ్ పైపర్ అనే పక్షులు, స్పూన్ బిల్ శాండ్ పైపర్ అంటే ఏం లేదు, చిన్న బర్డ్ లాగా ఉంటుంది, ముక్కు పూసుగా ఉంటుంది అనమాట, ఒక స్పూన్ లాగా, బిల్ అంటే ముక్కు, స్పూన్ లాగా ఉండే ముక్కున్న ఒక చిన్న పక్షి, స్పూన్ బిల్ శాండ్ పైపర్ SPOON స్పూన్ BILLED బిల్ శాండ్ పైపర్ SANDPIPER స్పూన్ బిల్ శాండ్ పైపర్, గోలియత్ హెరాన్ GOLIATH గోలియత్ HEROON గోలియత్ హెరాన్ అనే పక్షి ఈ ప్రాంతంలో ఉంటాయంట. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సుందర్బన్స్ ఎక్కడుంటాయి, మ్యాంగ్రూవ్స్ అంటే ఏంటి, సుందర్బన్స్ వెస్ట్ బెంగాల్ అక్కడ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లు ఉంటాయి, మ్యాంగ్రూవ్స్ అంటే ఈ కోస్టల్ ఏరియాస్లో ఉప్పు ఉన్నా సరే ఉప్పు నీటిలో కూడా పెరిగే చెట్లని, అక్కడ బయోడైవర్సిటీ ఎక్కువ ఉంటుంది, మెడిసినల్ ప్లాంట్స్ కానీ ఇంక్లూడింగ్ అక్కడ ఉండే పక్షులు కానీ వెరైటీస్, దానికి సంబంధించి చూశాక కొంత రీసెర్చ్ చేయాలి. అప్పుడు జాగ్రఫీలో సుందర్బన్స్ అనగానే ఎక్కడ సుందర్బన్స్ అని చదవగానే వెంటనే బ్రెయిన్ వెళ్ళిపోద్ది అనమాట. సో యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు స్టడీ వాట్ ఆర్ మ్యాంగ్రూవ్స్, యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు స్టడీ వేర్ ఆర్ సుందర్బన్స్, అండ్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు స్టడీ దిస్ న్యూస్. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రొడ్యూస్ చేసిన రిపోర్ట్ ప్రకారం ఇలా ఉంది అని చెప్పి ఆ న్యూస్ కూడా చేయాలి. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్, ఇది ఎందుకు ఇంపార్టెంట్ నేను అనుకున్నానంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే అవార్డ్స్ యూపీఎస్సీకి మోస్ట్ ఫేవరెట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే అవార్డ్స్ ఒకప్పుడు 10 ఇయర్స్ 20 ఇయర్స్ బ్యాక్ ఇయే క్వశ్చన్లు వచ్చాయి. ఒక 15 ఇయర్స్ బ్యాక్ నేను ఒక క్వశ్చన్ డైరెక్ట్గా క్వశ్చన్ పేపర్లో చూసాను, స్త్రీశక్తి పురస్కార్స్ అని, స్త్రీశక్తి పురస్కార్స్. స్త్రీశక్తి పురస్కార్స్ అంటే రకరకాల రంగాల్లో మహిళలు మహిళల కోసం విశేష కృషి చేసిన సంస్థలు,
స్త్రీ శక్తి, నారీ శక్తి. ఓకే, దానిలో ఝాన్సీ లక్ష్మీబాయి, అహల్యాబాయి హోల్కర్, ఇట్లా ఒక్కొక్క పేరు పెట్టిస్తారు ఒక్కొక్క ఫీల్డ్లో. ఉమెన్లో ఉమెన్ ఎంటర్ప్రినర్షిప్, ఉమెన్ బ్రేవరీ, ఉమెన్ లీడర్షిప్, ఉమెన్ ఎన్జిఓ, ఇలా దాని మీద క్వశ్చన్ వచ్చింది. అది న్యూస్లో ఉంది. ఇయర్ ఇయర్ నిన్న న్యూస్ పేపర్లో బాల్ శక్తి పురస్కార్స్, బాల్ శక్తి పురస్కార్స్ చిన్నపిల్లలకి ఇచ్చే అవార్డ్స్ అన్నమాట. ఇది న్యూస్లోకి వచ్చింది. ఇలాంటివి వచ్చినప్పుడు స్టడీ చేయాలి. బాల్ శక్తి పురస్కార్స్, బాల్ శక్తి పురస్కార్స్ అని 32 చిల్డ్రన్ అవార్డెడ్ ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్. 32 చిల్డ్రన్ అవార్డెడ్ ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్. సో 32 చిల్డ్రన్ ఫ్రమ్ 32 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ 21 స్టేట్స్, 32 చిల్డ్రన్ ఫ్రమ్ 32 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ 21 స్టేట్స్ అండ్ యూటీస్ అండ్ యూ హ్యావ్ బీన్ అవార్డెడ్ ద ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్. హ్యావ్ బీన్ అవార్డెడ్ ద ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 32 చిల్డ్రన్ ఫ్రమ్ 32 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ 21 స్టేట్స్ అండ్ యూటీస్. 32 మంది పిల్లలు 32 మంది జిల్లాల నుంచి, ఆ జిల్లాలో 21 రాష్ట్రాలు అండ్ యూటీస్లో ఉన్నాయన్నమాట. ఓకే, సో వై దిస్ అవార్డ్స్? ఫర్ దర్ ఎక్సెప్షనల్ ఎబిలిటీస్ అండ్ అవుట్స్టాండింగ్ అకాంప్లిష్మెంట్స్. ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఇన్నోవేషన్ ఎక్సెప్షనల్ ఎబిలిటీస్ అండ్ అవుట్స్టాండింగ్ అకాంప్లిష్మెంట్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఇన్నోవేషన్ స్కాలస్టిక్స్ SCHOLAISTICS ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఇన్నోవేషన్ స్కాలస్టిక్స్ స్పోర్ట్స్ ఆర్ట్ కల్చర్ సోషల్ సర్వీస్ అండ్ బ్రేవరీ. స్పోర్ట్స్ ఆర్ట్ కల్చర్ సోషల్ సర్వీస్ అండ్ బ్రేవరీ. ఈరోజు ప్రైమ్ మినిస్టర్ ఈ 32 మంది పిల్లలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రైమ్ మినిస్టర్ ఇంతకుముందు ఈ అవార్డ్స్ని, ఇప్పుడేమో బాల్ శక్తి పురస్కార్స్ అన్నాం కదా, ఇంతకుముందు నేషనల్ చైల్డ్ అవార్డ్స్ అనేవాళ్ళం. వీ కాల్ దిస్ అవార్డ్స్ యాజ్ నేషనల్ చైల్డ్ అవార్డ్స్. 2018 నుంచి వీటిని బాలశక్తి పురస్కార్స్ అని పిలుస్తున్నాం. 2018 నుంచి వీటిని బాలశక్తి పురస్కార్స్ అని పిలుస్తున్నాం అన్నమాట. దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ బాల్ శక్తి పురస్కార్స్. ఓకే, దీని మీద మీరు ఇంకొంచెం రీసెర్చ్ చేయండి. యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ లిటిల్ మోర్ రీసెర్చ్ ఆన్ బాల్ శక్తి పురస్కార్. బాల్ శక్తి పురస్కార్ అనే టాపిక్ మీద ఇంకొంచెం రీసెర్చ్ చేయండి. సో కమింగ్ టు టుడేస్ హిందూ పేపర్, ఈరోజు హిందూ పేపర్ చూస్తే కనుక మనం ద ఇంపార్టెంట్ న్యూస్ ఇన్ టుడేస్ హిందూ పేపర్ లోకల్స్, లడాక్ దగ్గర ఉన్న లోకల్ పీపుల్ ఏం చెప్తున్నారంటే, చైనా వాళ్ళ వెహికల్స్ మన రోడ్స్ మీదుగా మన ప్లేస్లోకి వస్తున్నాయి వాళ్ళు గమనిస్తున్నారు అని చెప్పి న్యూస్ వచ్చింది. ఓకే, ట్రెస్పాస్ అవుతున్నారు అని చెప్పి న్యూస్ వచ్చింది అన్నమాట. యాజ్ ఇండియా అండ్ చైనా స్టార్టెడ్ ద 9th రౌండ్ ఆఫ్ కార్ప్స్ కమాండర్ టాక్స్, మనము 9వ రౌండ్ కమాండర్ లెవెల్ టాక్స్ స్టార్ట్ చేసామన్నమాట ఇండియా చైనా. విత్ రెస్పెక్ట్ టు 9 మంత్స్ నుంచి, లాస్ట్ 9-10 మంత్స్ నుంచి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ లడాక్ దగ్గర, ఈస్టర్న్ లడాక్ దగ్గర మనకి గొడవలు అవుతున్నాయి. సో 9 మంత్స్ బ్యాక్ స్టాండ్ ఆఫ్ వచ్చింది మనకి. సో అక్కడ టాక్స్ ఇప్పుడు మొదలయ్యాయి, 9th రౌండ్ జరుగుతున్నాయి. అయితే కొంతమంది ఆ ప్రాంతంలో ఉన్న పల్లెటూరులో ఉన్న హెడ్స్, విలేజ్ పెద్దలు ఏం చెప్తున్నారంటే, అక్కడ ఉన్న గ్రామ పెద్దలు, చైనా వాళ్ళ వెహికల్స్ మన రోడ్లోకి వచ్చేస్తున్నాయి, వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు గమనిస్తున్నారు అని తెలిసిపోతుంది అన్నమాట. కొంతమంది విలేజెస్ వాళ్ళని అడ్డంకి కూడా చేశారంట, మీరు రావద్దు అని. ఇలా కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఇండియా చైనా బార్డర్ ఇష్యూస్లో డైలాగ్ చాలా ఇంపార్టెంట్గా అవసరము. కాకపోతే ఇట్లా చైనా ట్రాన్స్గ్రెస్ అయ్యి మన బార్డర్ లోపల 1 కిలోమీటర్ లోపలికి ఇలా వచ్చేస్తుంది లోపలికి. సో వీళ్ళందరూ నోమాడ్స్ ఉంటారు అక్కడ. నోమాడ్స్ అంటే ఎవరైతే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి
కొంచెం నొమాడిక్గా తిరుగుతూ అక్కడ పశువుల్ని గ్రాసం కోసం, పశువుల ఫుడ్ కోసం పశువుల కాపర్లుగా ఉంటారో వాళ్ళు చైనీస్ని అబ్జర్వ్ చేస్తున్నారంట. సో ఇది ఇక్కడ స్టోరీ అన్నమాట, దీనిలో ఉన్న స్టోరీ. తర్వాత కేపీ శర్మ ఓలీ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ. మీ అందరికీ తెలుసు ఓలీ నేపాల్ ప్రైమ్ మినిస్టరు, ఆయన లాస్ట్ మంత్ నేపాల్ ప్రెసిడెంట్కి చెప్పి నేపాల్ పార్లమెంట్ డిజాల్వ్ చేయించారు. ద రూలింగ్ నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ లెడ్ బై రెబల్ లీడర్ ప్రచండ ఆర్ పుష్ప కమల్ దహల్ అండ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ మాధవ్ కుమార్ నేపాల్ ఎక్స్పెల్డ్ ప్రైమ్ మినిస్టర్ కేపీ శర్మ ఓలీ. ప్రైమ్ మినిస్టర్ కేపీ శర్మ ఓలీని ఆయన వల్లే పొలిటికల్ అన్రెస్ట్ వచ్చింది, రాజకీయ పరంగా అనిశ్చితి వచ్చింది అని చెప్పి ఎక్స్పెల్ చేసేసారు పార్టీ నుంచి, నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి. చూడండి రాజకీయ అనిశ్చితి వస్తే ఎంత గొడవలు అవుతాయో. ఓకే, తర్వాత పోలీస్ ఫార్మర్స్ ఫైనలైజ్ రూట్స్ ఫర్ ట్రాక్టర్ పెరేడ్స్. ఫార్మర్స్ తగ్గేలాగా లేరు, రేపు ట్రాక్టర్ పెరేడ్. పోలీసు ఫార్మర్స్ ఫైనలైజ్ రూట్స్ ఫర్ ట్రాక్టర్ పెరేడ్స్ అన్నమాట. రేపు రిపబ్లిక్ డే కదా, ట్రాక్టర్ పెరేడ్స్. రిపబ్లిక్ డే సందర్భంగా మీరందరూ స్పీచ్ వినాలి, రేపు స్పీచ్ మొత్తం రిపబ్లిక్ డే స్పీచ్ వినాలి. ఓకే, రేపు ఎవరు ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తారో చూడండి, ఎవరు స్పీచ్ ఇస్తారో చూడండి. రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి తేడా రాయండి రేపు. ఓకే, గణతంత్ర దినోత్సవం, ఓకే, స్వతంత్ర దినోత్సవం వేరు, గణతంత్ర దినోత్సవం వేరు, రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వకండి. రేపు ఐఏఎస్లు అయ్యాక మీరే మీ జిల్లాకి జెండా ఎగరేసే రోజు వచ్చిందనుకోండి, అప్పుడు మీరు అద్భుతమైన స్పీచ్లు ఇవ్వాలంటే ఇప్పటి నుంచి అసలు ఏం జరుగుతుంది, కంట్రీ ఏంటి అని ఒకసారి ఫాలో అవ్వాలన్నమాట. ఓకే, తర్వాత కమింగ్ టు పేజ్ నెంబర్ సిక్స్ ఆఫ్ హిందూ. ట్రబుల్డ్ వాటర్స్, TROUBLED, ట్రబుల్డ్ వాటర్స్. ఇండియా శ్రీలంక రిలేషన్స్, భారత్ శ్రీలంక సంబంధాలు. ఫర్ శ్రీలంక ఇండియా ఈజ్ ద ఓన్లీ నైబర్, క్లోజెస్ట్ నైబర్. ఇండియా అండ్ శ్రీలంక వర్ డివైడెడ్ బై నారో ఫాల్క్ స్ట్రైట్. ఇన్ ఫ్యాక్ట్ ఇండియా అండ్ శ్రీలంక హ్యావ్ హిస్టారికల్, కల్చరల్, ఎకనమిక్, పొలిటికల్ రిలేషన్స్. బుద్ధిజం అనే మతం భారతదేశం నుంచి శ్రీలంకకి వెళ్ళింది. అశోక తన కొడుకు కూతుర్ని మహేంద్ర సంఘమిత్ర అనే బోధి ట్రీ ఇచ్చి బుద్ధిజం ప్రమోట్ చేయమని చెప్పి శ్రీలంకకు పంపించారు. అప్పట్లో ఈ తర్వాత శ్రీలంకని సిలోన్ అని పిలిచేవాడు. శ్రీలంకలో మనకు తెలుసు అతిపెద్ద సమస్య ఎల్టీటీఈ సమస్య. అప్పట్లో శ్రీలంకన్ చీఫ్ ప్రభాకరన్ చనిపోయిన తర్వాత, ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ చనిపోయిన తర్వాత కొంతవరకు సబ్సైడ్ అయినట్టు ఇది ఉంటే, ఈలోపు 2 సంవత్సరాల క్రితం ఈస్టర్ అటాక్స్ అని చెప్పి చర్చల మీద జార్ జరిగింది, ఈస్టర్ అటాక్స్ అని చెప్పి. సో ఇండియా శ్రీలంక రిలేషన్స్లో తమిళనాడు ఇష్యూ పెద్ద ఇష్యూ. తర్వాత పెద్ద టెరిటోరియల్ డిస్ప్యూట్స్ ఏం లేవు. అయితే ఇండియా శ్రీలంక ఇష్యూస్లో ఫిషర్మెన్ ఇష్యూ అనేది రెగ్యులర్గా వస్తున్న ఇష్యూ. ఫిషర్మెన్ ఇష్యూ అంటే మనం మానవతా దృక్పథంగా అర్థం చేసుకుంటే మీకు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను. ఫిషర్మెన్ ఎలా ఆలోచిస్తారంటే, సముద్రం లోతులకి వెళ్ళి సముద్రంలో కొంత దూరం ఎక్స్ట్రా అయినా వెళ్ళి ఆ రోజున తన పబ్బం గడుపుదామని ఆలోచిస్తారు. మనం ఎక్కువ ఫిషులు పడతాం. చాలాసార్లు ఫిషర్మెన్ ఎంప్లాయీస్ ఉంటారు. ఫిషర్మెన్ అంటే సొంతంగా ఫిష్ చేసుకోరు, వాళ్ళు ఒకరి దగ్గర పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ వల్ల కూడా వాళ్ళ కోసం కూడా టార్గెట్స్ ఉంటాయి. దాంతో డీప్ సీ ఫిషింగ్, కొంచెం టెరిటోరియల్ బార్డర్స్ క్రాస్ అయ్యి ఫిష్ చేస్తుంటారు. అయితే మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన ఇండియన్ ఫిషర్మెన్ కూడా కొన్నిసార్లు వాళ్ళకి ఇచ్చిన ఇండియన్ టెరిటోరియల్ వాటర్స్ని క్రాస్ చేసి శ్రీలంక వాటర్స్లోకి వెళ్ళిపోతారు. శ్రీలంక నేవీ వాళ్ళు గస్తీ గాస్తూ వీళ్ళని అటకాయిస్తారు, అక్కడ ఆపేస్తారనమాట. కొన్ని సందర్భాల్లో వీళ్ళు మాట వినకపోతే కాల్ చేస్తారు, కొన్ని సందర్భాల్లో జరుగుతాయి. అయితే మొన్న కొంతమంది ఫిషర్మెన్ చనిపోయారు. దానికి కారణం మన వాళ్ళ ప్రకారం శ్రీలంక నేవీ చంపేసింది. వాళ్ళ ప్రకారం శ్రీలంకన్ బోట్స్ వాళ్ళది, శ్రీలంక నేవీ పెట్రోలింగ్ వీళ్ళది కొలైడ్ అయిపోయింది.
ముఖ్యంగా భయపడి వీళ్ళు అప్రిహెండ్ అయిపోయి వెళ్ళిపోతుంటే ఆ దీనిలో అది అన్ఫార్చునేట్గా డెత్ జరిగింది అని చెప్పి, ఏది కరెక్టో ఏది తప్పో తర్వాత విషయం, కానీ రెండు దేశాలు దీన్ని మానవతా దృక్పథంతో ఇలాంటి వాటిని చూసుకోవాలి, ప్రాపర్ డైలాగ్ ప్రాసెస్తో దీన్ని సాల్వ్ చేసుకోవాలి. అంతేగాని ఎప్పుడు చూడండి, 3 నెలలకి 6 నెలలకు ఒకసారి న్యూస్ పేపర్లో శ్రీలంక ఫిషర్మెన్ ఇష్యూ, ఇండియా శ్రీలంక ఫిషర్మెన్ కాన్ఫ్లిక్ట్స్, ఈ ఇష్యూస్ రెగ్యులర్గా వస్తాయన్నమాట. ఇది రెగ్యులర్గా వచ్చే న్యూస్, మనకి ఈరోజు కొత్తగా అనిపించవచ్చు. సో ఒకసారి ఈ న్యూస్లో ఏముందో ఒకసారి చూద్దాం. ద ట్రాజిక్ డెత్ ఆఫ్ 4 ఫిషర్మెన్ ఫ్రమ్ తమిళనాడు. ఆల్రెడీ వెన్ ద శ్రీలంక నేవీ వాజ్ అబౌట్ టు అరెస్ట్ దెమ్ లాస్ట్ వీక్ దే వర్ ఎలిజిబ్లీ డైడ్. 4 ఫిషర్మెన్ తమిళనాడు నుంచి శ్రీలంకకి, శ్రీలంక వాటర్స్లోకి వెళ్ళాలని జరిగేగా తమిళనాడు ఫిషర్మెనే, అటు నుంచే శ్రీలంక కదా. వైల్ ఫిషర్మెన్ ఇన్ తమిళనాడు సేస్ దాట్ ద 4 వర్ కిల్ బై శ్రీలంక నేవీ, బట్ శ్రీలంక నేవీ సేస్ దాట్ దే డైడ్ ఇన్ ఏ కొలిజన్. సో ఇండియా ఎప్పటి నుంచో శ్రీలంకన్ అథారిటీస్ పైన కంటగింపుగా ఉంది, అనవసరంగా ఇండియన్ ఫిషర్మెన్ని చంపేస్తున్నారని. కానీ శ్రీలంక కంప్లైంట్ ఏంటంటే ఇండియన్ ఫిషర్మెనే శ్రీలంకన్ వాటర్స్లోకి వచ్చి ఇంక్లూడ్ అవుతున్నారు, ఇండియన్ ఫిషర్మెనే వాళ్ళ రూల్, వాళ్ళ రోల్ దాటి బిహేవ్ చేస్తున్నారు అని చెప్పి. అయితే రెండు దేశాలు గత నెలలో కూడా జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఆన్ ఫిషరీస్ మీద దృష్టి పెట్టాయి. రెండు దేశాలు లాస్ట్ మంత్లో కూడా జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఆన్ ఫిషరీస్, 3 సంవత్సరాల నుంచి వర్కింగ్ గ్రూప్ ఏం నడవలేదు, 3 సంవత్సరాల తర్వాత జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఆన్ ఫిషరీస్ మీద దృష్టి పెట్టాయి. ఇట్లాంటి సందర్భాల్లో చాలాసార్లు ఈ ఫిషర్మెన్ ఇలా అవుతున్నారు. ఎర్లియర్ దెర్ వర్ సో మెనీ అరెస్ట్స్ అండ్ డిటెన్షన్స్ ఆఫ్ ఇండియన్ ఫిషర్మెన్ బై శ్రీలంక నేవీ. చాలా సందర్భాల్లో ఇండియన్ ఫిషర్మెన్ అరెస్ట్ అవటం, చాలా సందర్భాల్లో ఇండియన్ ఫిషర్మెన్ డీటైన్ అవటం జరుగుతుంది. శ్రీలంక నేవీ వాళ్ళు ఇండియన్ ఫిషర్మెన్ అరెస్ట్ చేయటం, డీటైన్ చేయటం చేస్తున్నారనమాట. బట్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు హ్యావ్ హ్యూమానిటేరియన్ అప్రోచ్. ఈ మొత్తం ఎపిసోడ్లో మనకు కావాల్సింది హ్యూమానిటేరియన్ అప్రోచ్ అనమాట. సో వీ నీడ్ టు హ్యావ్ ఎ ప్రాపర్ జాయింట్ ప్యాట్రోలింగ్, జాయింట్ ప్యాట్రోల్, PATROLLING, అంటే ఉమ్మడిగా గస్తీ కాయటం, జాయింట్ ప్యాట్రోలింగ్, ఇద్దరు కలిసి దాన్ని ఏరియాని సర్వీల్ చేయడం చాలా ఇంపార్టెంట్. తమిళనాడు పొలిటీషియన్స్ ఎమోషనల్గా మాట్లాడుతుంటారు, తప్పలేదు, మనుషులు చచ్చిపోతే అంతకంటే పాపం ఇంకోటి ఉంటుంది, కానీ మనం కూడా ఏం తప్పు చేసామో అక్కడ అర్థం అవ్వాలి. దీనికి ఓన్లీ థింగ్ కాంప్రిహెన్సివ్ సొల్యూషన్ అండ్ సస్టైనబుల్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ హ్యూమానిటేరియన్ అప్రోచ్. ఇండియాకి శ్రీలంక మధ్య ఈ ఫిషర్మెన్ ఇష్యూలో ఒక కాంప్రిహెన్సివ్ సొల్యూషన్, తర్వాత ఇద్దరు రిసోర్సెస్ వాడుకోవాలి సస్టైనబుల్గా, దానితోడు ప్రాపర్ డైలాగ్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలి. ఇది ఎడిటోరియల్లో ఉన్న ట్రబుల్డ్ వాటర్స్లో, ట్రబుల్డ్ వాటర్స్ హెడ్డింగ్లో చూడండి, ఎంత అందంగా హెడ్డింగో, ట్రబుల్డ్ వాటర్స్ అంటే ఇండియా శ్రీలంక మధ్య ఈ పార్క్ స్ట్రెయిట్ దగ్గర ట్రబుల్డ్ వాటర్స్ గురించి అద్భుతమైన ఆర్టికల్ అనమాట ఇది. తర్వాత ఎడిటోరియల్, తర్వాత లీడ్ ఆర్టికల్ చూద్దాం ఈరోజు. ఆన్ ఇరాన్ కమా, ఇట్ ఈస్ అ డెసిషన్ టైమ్ ఫర్ బిడెన్. ఆన్ ఇరాన్ ఇట్ ఈస్ డెసిషన్ టైమ్ ఫర్ బిడెన్. ఇది స్టార్ మార్క్ ఆర్టికల్ ఫర్ టుడే. ఇది అంతర్జాతీయ సంబంధాల అద్భుతమైన ఆర్టికల్ ఈరోజు, స్టార్ మార్క్ ఆర్టికల్. సి వీ హ్యావ్ సీన్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా జో బిడెన్. హీ హ్యాస్ టు డిసైడ్ వాట్ ఈస్ హిస్ చైనాస్ పాలసీ, వాట్ ఈస్ హిస్ పాలసీ టువర్డ్స్ రష్యా, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ వాట్ ఈస్ హిస్ పాలసీ టువర్డ్స్ ఇరాన్. వాట్ ఈస్ హిస్ పాలసీ టువర్డ్స్ ఇరాన్, చైనా రష్యానే కాదు ఇరాన్ పట్ల ఆయన పాలసీ ఏంటో ఆయన చెప్పాలి. ఇక్కడ మీకు ఒక చరిత్ర తెలియాలి, యూ షుడ్ నో ద స్టోరీ. ఓకే, ద స్టోరీ గోస్ లైక్ దిస్. అమెరికాలో బిఫోర్ డొనాల్డ్ ట్రంప్ వీ హ్యావ్ బారక్ హుసేన్ ఒబామా. డొనాల్డ్ ట్రంప్ రాకముందు ఒబామా ఉండేవాడు. ఆయన ఆధ్వర్యంలో, ఆన్ హిస్ గైడెన్స్, దెర్ ఇస్ అ డీల్ విత్ ఇరాన్ కాల్ P5+1 డీల్. ఆల్ పర్మనెంట్ 5 కంట్రీస్ ఇన్ UNSC ప్లస్ జర్మనీ అందరూ కలిసి ఇరాన్తో ఒక డీల్ చేశారు, పీస్ డీల్, ఇరాన్ న్యూక్లియర్ డీల్. సో దే హ్యావ్ లిఫ్టెడ్ శాంక్షన్స్ ఆన్ ఇరాన్, ఇరాన్ పైన పెట్టిన ఆంక్షలు కూడా ఎత్తేశారు. కానీ డొనాల్డ్ ట్రంప్ ఆఫ్టర్ కమింగ్ టు పవర్
ఇన్ 2018 2018 సంవత్సరంలో హీ రీఇంపోజ్ శాంక్షన్స్ ఆన్ ఇరాన్ అండ్ ఆల్సో ఆస్క్ అదర్ కంట్రీస్ నాట్ టు పర్చేజ్ ఆయిల్ ఫ్రమ్ ఇరాన్. ఇరాన్ నుంచి ఎవరు ఆయిల్ కొనుక్కోవద్దు అని. ఇండియా ఆల్సో ఫాలోడ్ ట్రంప్స్ ఆర్డర్. ఇంకా చెప్పాలంటే ఇండియా ఆల్సో ఫాలోడ్ ట్రంప్స్ ఆర్డర్. డొనాల్డ్ ట్రంప్ వాజ్ వెరీ స్ట్రిక్ట్ ఆన్ ఇరాన్. ఇన్ ఫ్యాక్ట్ హీ అటాక్డ్ హీ మేడ్ డ్రోన్ అటాక్ ఆన్ సులేమాని ఇన్ ఇరాక్ నియర్ ఇరాక్ ఎయిర్పోర్ట్. చాలా ఇరాన్ పైన కసిగా ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్. సో నౌ ట్రంప్ రూల్ ఈజ్ ఓవర్. బిడెన్ హ్యావ్ కమ్ అండ్ మెనీ ఆఫ్ ద ఆఫీసర్స్ నౌ హూ ఆర్ పోస్టెడ్ ఇన్ అండర్ బిడెన్ దే ప్లేడ్ అ క్రూషియల్ రోల్ ఇన్ జేసీపీఓఏ. ద డీల్ P5+1 ఈజ్ ఆల్సో కాల్డ్ అ జేసీపీఓఏ జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ JCPOA. అమెరికా ఇరాన్ అంటే P5+1 డీల్ని JCPOA అని కూడా పిలుస్తారు, జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఇప్పుడు జో బిడెన్ దగ్గర పనిచేసే చాలామంది జేసీపీఓఏ టైంలో ఉన్నవాళ్ళు. సో ఐ థింక్ నౌ దేర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్ దాట్ అమెరికా మైట్ కమ్ బ్యాక్ టు ఏ ప్రాపర్ డీల్ విత్ ఇరాన్ అండ్ ఇరాన్ విల్ హ్యావ్ ఎ బ్రీతింగ్ స్పేస్ నౌ. ఎనీహౌ ఇరాన్ ఈజ్ ఆల్సో వెరీ స్ట్రాంగ్ అండ్ కన్సర్వేటివ్ కంట్రీ. లెట్స్ వెయిట్ అండ్ సీ హౌ థింగ్స్ ఆర్ గోయింగ్ టు అన్టర్న్. దిస్ ఇస్ ద స్టోరీ, దిస్ ఇస్ ద జిస్ట్ ఆఫ్ ద స్టోరీ ఆన్ ఇరాన్. ఇట్ ఈస్ డెసిషన్ టైమ్ ఫర్ జో బిడెన్. ఆన్ ఇరాన్ ఇట్ ఈస్ డెసిషన్ టైమ్ ఫర్ జో బిడెన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. దిస్ ఆర్టికల్ క్యారీస్ లాట్ ఆఫ్ ఫ్యాక్ట్స్. యూ నీడ్ టు నోట్ డౌన్ లాట్ ఆఫ్ ఫ్యాక్ట్స్. సీ if you are writing mains in 2021 and 2022, it's a time for agriculture. ee sari vache sari mains lo vyavsayam meda prashnalu ekku raavochu. kaaranam entante mottham anni news papers farm agriculture farm bills farm sector gurinche maatladutunnayi. so you can expect good number of at least proper questions on agriculture. farms meda agriculture meda questions expect cheyochu. సో మీకు కంటిన్యూస్గా బోల్డ్లంత డేటా న్యూస్ పేపర్లో వస్తుంది. ఆ డేటా రాసి పెట్టుకుంటే చివరిలో టెన్షన్ పడే అవకాశం ఉండదు, అవసరం కూడా ఉండదు. ఓకే, దిస్ ఆర్టికల్ ఇన్ అగ్రీ క్రెడిట్. ఇన్ అగ్రీ క్రెడిట్ స్మాల్ ఫార్మర్స్ ఆర్ స్టిల్ అవుట్ ఆఫ్ ద ఫెన్స్. ఇన్ అగ్రీ క్రెడిట్ స్మాల్ ఫార్మర్స్ ఆర్ స్టిల్ అవుట్ ఆఫ్ ద ఫెన్స్. వ్యవసాయ రుణాల్లో చిన్నకారు సన్నకారు రైతులకు అన్యాయం జరుగుతుంది, అది హెడ్డింగ్. వ్యవసాయానికి వచ్చే రుణాల్లో ఇన్ ఇండియా అరౌండ్ 86% ఆఫ్ ద ఫార్మర్స్ ఆర్ స్మాల్ అండ్ మార్జినల్. భారతదేశంలో ఈరోజు కూడా 86% మంది రైతాంగం చిన్న సన్నకారు రైతులే. ఇన్ ఇండియా 86% ఆఫ్ ద ఫార్మర్స్ ఆర్ స్మాల్ అండ్ మార్జినల్. లెట్స్ సీ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్, ఇంపార్టెంట్ న్యూస్ ఇన్ దిస్ ఆర్టికల్. అగ్రి క్రెడిట్ ఆర్టికల్లో ఏమేమి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ యాదవ్ చెప్పారు, చాలా ఇంపార్టెంట్, అందరూ నోట్ చేసి పెట్టుకోవాలి. ఇంటికి వెళ్ళాక చదివి నోట్ చేసి పెట్టుకోవాలి. ఫార్మర్స్ ఇండియాలో ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఓకే, అండ్ దిస్ ద టైమ్ ఫర్ ద పాలసీ మేకర్స్ టు రీథింక్. దిస్ ద టైమ్ ఫర్ ద పాలసీ మేకర్స్ టు రీథింక్. విషయం అంతా రీథింక్ చేసే టైం వచ్చింది పాలసీ మేకర్స్కి. అండ్ నౌ స్మాల్ ఫార్మర్స్ హ్యావ్ టు లుక్ ఇన్ టు డైవర్సిఫై దేర్ క్రాప్స్. స్మాల్ ఫార్మర్స్ దే హ్యావ్ టు లుక్ ఇన్ టు ద ఆప్షన్స్ టు డైవర్సిఫై దేర్ క్రాప్స్. వాళ్ళ క్రాప్స్ని డైవర్సిఫై చేసే ఆప్షన్ ఉండాలన్నమాట. సో ఆర్బీఐ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ వీళ్ళందరూ కూడా కొత్త ఎజెండాతో వస్తున్నారు. ఏంటి, ఫార్మర్స్ ఇంట్రెస్ట్ని కాపాడాలి, వాళ్ళకి క్రెడిట్ అందజేసేలా చూడాలి, రైతుల యొక్క ప్రయోజనాలను కాపాడాలి, వాళ్ళకి క్రెడిట్ అందాలి. మోడీ గవర్నమెంట్ టార్గెట్ ఏంటి తెలుసా, డబ్లింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ బై 2022. 2022 సంవత్సరానికి రైతుల యొక్క ఆదాయం రెట్టింపు చేయటం, డబ్లింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ బై 2022. సో ఇక్కడ 85% ఆఫ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ రిమైన్ స్టాగ్నెంట్ ఓవర్ ద ఇయర్స్. కానీ అన్యాయం ఏంటంటే 85% రైతులకు వచ్చే ఆదాయం అలానే స్టాగ్నెంట్ అయిపోయింది, అలానే నిలిచిపోయిందంట, ఏం పెరగలేదనమాట. ప్రతి సంవత్సరం సెంట్రల్ గవర్నమెంట్ టార్గెట్స్ పెట్టుకుంటుంది, బడ్జెట్లో రైతులకు క్రెడిట్ ఎంత ఇవ్వాలి, ఆ క్రెడిట్లో సబ్సిడీ ఎంత ఇవ్వాలి, రైతులకు అప్ ఎంత వెళ్ళాలి, దానిలో సబ్సిడీ ఎంత వెళ్ళాలి. ఉదాహరణకి మనం చూస్తే 2020-21
15,00,000,000,000 రుణాలు వెళ్తే దానిలో 21,175 crores సబ్సిడీస్కి వెళ్ళాయి అన్నమాట. సో రైతులకి ఇచ్చే సబ్సిడీస్ క్రెడిట్ చాలా పెరుగుతుంది, 100%, 200%, 300%, 400% పెరుగుతుంది. కానీ వాళ్ళకి మాత్రం న్యాయం జరగట్లేదు, ముఖ్యంగా స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్. ఇన్ ద లాస్ట్ 10 ఇయర్స్ అగ్రికల్చరల్ క్రెడిట్ ఇంక్రీజ్ బై 500%. గత 10 సంవత్సరాల్లో వ్యవసాయానికి ఇచ్చే రుణాలు 500% పెరిగాయి. ఇన్ ద లాస్ట్ 10 ఇయర్స్ అగ్రికల్చరల్ క్రెడిట్ హ్యాస్ ఇంక్రీజ్ బై 500%. ఓకే, బట్ ఇట్ హ్యాస్ నాట్ రీచ్ ఈవెన్ 20% ఆఫ్ ద 12.56 crores స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్. కానీ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి ఈ రుణాలు అందట్లేదు, స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి ఈ రుణాలు అందట్లేదు. సో ఇట్లా ఈ ఆర్టికల్లో చాలా డేటా ఉందన్నమాట. ఈ డేటా మొత్తం రాసి పెట్టుకోండి, కంప్లీట్ డేటా, ఈ ఆర్టికల్ మొత్తం డేటానే. కాన్సెప్ట్ ఏంటంటే ఫార్మర్స్కి ఇచ్చే రుణాలు, వ్యవసాయానికి ఇచ్చే రుణాలు స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి అందట్లేదు. అన్ఫార్చునేట్గా ఏంటంటే బిగ్ ఫార్మర్స్కి ఎక్కువ అందుతున్నాయంట. సో దీనిలో ఉన్న లూప్ హోల్స్ వల్ల ఎవరైతే ఫార్మింగ్ బిజినెస్ లాగా చేస్తున్నారో వాళ్ళకి క్రెడిట్ వెళ్తుంది, ఎవరైతే బతకడానికి ఫార్మింగ్ చేస్తున్నారో వాళ్ళకి క్రెడిట్ వెళ్ళట్లేదు అన్నది. సో ఈ ఆర్టికల్లో పక్క ఆర్టికల్ రెండింటిలో ఎన్బిఎఫ్సి అనే ఒక వర్డ్ ఉంది, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ ఎన్బిఎఫ్సి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ఒక స్కూటర్ కొనాలనుకున్నారు, ఒక టీవీ కొనాలనుకున్నారు, ఒక స్కూటర్ కొనాలనుకున్నారు, ఒక టీవీ కొనాలనుకున్నారు, దానికి లోన్ కోసం బజాజ్ ఫినాన్స్ దగ్గరికి వెళ్ళారు. ఓకే, ఇవి రెగ్యులర్ బ్యాంక్ చేయవు, బ్యాంకింగ్ పని చేయవు, కానీ ఒక స్పెసిఫిక్ పర్పస్ మీద రుణాలు ఇస్తూ ఉంటాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెండింగ్ కానీ, లేకపోతే మీ కన్జ్యూమర్ లెండింగ్స్ కానీ ఇట్లాంటివి చేస్తుంటాయి. ఒక పర్టిక్యులర్ బ్యాంకింగ్ ఫంక్షన్ చేస్తే కానీ కంప్లీట్ బ్యాంక్స్ కాదు, వీటినే నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్. ఎగ్జాంపుల్ చెప్పాను కదా, మీరు స్కూటర్ కోసం బజాజ్ ఫైనాన్స్ దగ్గరికి లోన్కి వెళ్తే దట్ బజాజ్ ఫైనాన్స్ తీసుకోవాలి ఎన్బిఎఫ్సి. ఇప్పుడు నేను ఆర్బీఐ అంట ఎన్బిఎఫ్సిస్ రెగ్యులేషన్ కోసం ఇంతకుముందు పైపైన రెగ్యులేట్ చేసేది, ఇప్పుడు తన బ్యాంకుల్ని ఎలా రెగ్యులేట్ చేస్తుందో, హౌ ఆర్బీఐ ఈజ్ రెగ్యులేటింగ్ ఇట్స్ రెగ్యులర్ బ్యాంక్స్, ఆర్బీఐ ఈజ్ గోయింగ్ టు ఫాలో ద సేమ్ రెగ్యులేషన్స్ టు ఎన్బిఎఫ్సిస్ ఆల్సో. ఎన్బిఎఫ్సిస్లో చాలా క్రైసిస్ ఉంది, ఎన్బిఎఫ్సిస్లో క్రెడిట్ లేదు, ఎన్బిఎఫ్సిస్ మునిగిపోతున్నాయి, దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు బ్యాంక్ రెప్సీ, ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ క్రైసిస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెండింగ్ అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్ ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ క్రైసిస్, ఇలాంటి క్రైసిస్లు వచ్చాయి. ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెండింగ్ ఇచ్చే బ్యాంక్స్ ఉన్నాయో అవి కూడా దివాలా కొట్టే టైంలో వచ్చినాయి. ఎన్బిఎఫ్సిస్ మిస్మేనేజ్మెంట్ బాగా ఎక్కువైపోయింది అనమాట. దానికి సంబంధించి ఆర్బీఐ ఇస్ గోయింగ్ టు రెగ్యులేట్, ఆర్బీఐ ఇస్ గోయింగ్ టు కంప్లీట్లీ కంట్రోల్. ఇది న్యూస్, ఆర్బీఐ ఇస్ గోయింగ్ టు రెగ్యులేట్, ఆర్బీఐ ఇస్ గోయింగ్ టు కంప్లీట్లీ కంట్రోల్. అండ్ ద అదర్ ఇంపార్టెంట్ న్యూస్, ద షిప్పింగ్ సెక్టర్ ఈజ్ ఎట్ సీ, ద షిప్పింగ్ సెక్టర్ ఈజ్ ఎట్ సీ. ఇండియాలో షిప్పింగ్ సెక్టర్ ఎక్కువ గ్రో అవ్వట్లేదు. అసలు షిప్పింగ్ ఓన్ చేయటం, షిప్స్ని కొనుక్కుని దానిలో బిజినెస్ చేయటం అనేది సౌత్ ఇండియాలో అసలు ఆ బిజినెస్సే సరిగ్గా లేదండి. సో ఇండియాలో షిప్పింగ్ని ఎంకరేజ్ చేయాలి. దానికి సంబంధించి సాగర్ మాలా ప్రాజెక్ట్, పోర్ట్స్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ మీద కూడా రాశారు. సో దీనిలో ఒక వర్డ్ ఉంది, క్యాబోటేజ్, CAVOTAGE, ద రైట్ టు ఆపరేట్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ ఇన్ ఏ టెరిటరీ. క్యాబోటేజ్ అనే వర్డ్ ఉంది, అంటే మీనింగ్ చూసుకోండి, ద రైట్ టు ఆపరేట్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్, ఒక ప్రాంతంలో ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ ఆపరేట్ చేయటం. ఓకే, ఇక్కడ సాగర్మాలా ప్రాజెక్ట్, సాగర్మాలా ప్రాజెక్ట్ ఈజ్ అ గవర్నమెంట్ ప్రోగ్రామ్ టు ఎన్హాన్స్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ కంట్రీ ఇన్ ద లాజిస్టిక్ సెక్టర్, పర్టికులర్లీ పోర్ట్ డెవలప్మెంట్. పోర్ట్స్ డెవలప్ అయితే ఇండస్ట్రీస్ బాగుంటాయి, ఆటోమేటిక్గా ఇండియన్ ఎక్స్పోర్ట్స్ బాగుంటాయి ఇవన్నీ అన్నమాట. సో షిప్ బిల్డింగ్ రిపేర్ ఇండస్ట్రీ ఇండియాలో ప్రమోట్ చేయాలి, ఆ కాన్సెప్ట్తో ఈ ఆర్టికల్ మొత్తం రాశారు. ఆర్టికల్ చాలా బాగుంది. షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ మీద మనకు విజనే లేదంట, పోర్ట్ డెవలప్మెంట్ మీద ఇండియా హ్యాస్ అ విజన్లెస్ అడ్మినిస్ట్రేషన్, మనకు పూర్తి స్థాయి విజనే లేదని చెప్పి రాశారనమాట. తర్వాత ఇంకొక అద్భుతమైన ఆర్టికల్, స్టార్ మార్క్ పెట్టుకోవచ్చు ఈ ఆర్టికల్ మీద, ఎ బిగ్ పుష్ ఫర్ ఎడ్యుకేషన్, విద్యా వ్యవస్థలో పెద్ద పుష్. జనవరి 24 ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డే అని చెప్పాను. ఈ సంవత్సరం థీమ్ ఏంటి తెలుసా, రికవర్ అండ్ రీవిటలైజ్ ఎడ్యుకేషన్ ఫర్ ద కోవిడ్ 19 జనరేషన్. కోవిడ్ 19 సందర్భంగా
1.6 billion స్టూడెంట్స్ ఇన్ 190 కంట్రీస్ గాట్ ఎఫెక్టెడ్. 190 దేశాల్లో దాదాపు 1.6 బిలియన్ స్టూడెంట్స్ గాట్ ఎఫెక్టెడ్. అలానే ఇండియాలో 286 మిలియన్ స్కూల్ చిల్డ్రన్ గాట్ ఎఫెక్టెడ్. 1.5 మిలియన్ స్కూల్స్ గాట్ క్లోజ్డ్. ఇండియాలో 15 లక్షల స్కూల్స్ క్లోజ్ అయినాయి. 286 మిలియన్ చిల్డ్రన్స్ ఎఫెక్ట్ అయ్యారనమాట, చిల్డ్రన్ ఎఫెక్ట్ అయ్యారు. యునెస్కో చాలా రకాల డేటా దీని మీద తయారు చేసింది. ఆ డేటా ఈ ఆర్టికల్లో ఉంది. ఏ బిగ్ పుష్ ఫర్ ఎడ్యుకేషన్, చదువుకోండి.